वेलकम टू मगुवा ऑल इन वन चैनल इप्पुडु मनम टेंपल स्टाइल लो पुलिहोर एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु। इदि चाला ईजी गा क्विक गा रेडी चेसुकोवचंडि। दीनिकि मनमु ओक 50 ग्राम्स चिंतपंडु तीसुकोवाली। ग्राम्स लो तेलियकपोते रेंडु पेद्द निम्मपंडु साइज लो उंडे अंत चिंतपंडु तीसुकोंडि। తర్వాత ఈ చింతపండుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి। మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి। ఇంకా తొందరగా నానాలి అంటే వేనిల్లు పోసుకోండి। చాలా తొందరగా నానిపోతుంది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు। ముందు రోజే పులుసునంతా చేసుకొని పెట్టుకోవాల్సిన పని లేదు। మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అప్పుడే ఈజీగా చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను, 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను। ఇప్పుడు రైస్ చూద్దాము। నేను ఈ గ్లాస్ తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి। నాకు ఒక గ్లాస్ కి 200 గ్రామ్స్ రైస్ పడుతుంది। నేను 2 గ్లాస్ తీసుకున్నాను। రైస్ ని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా ఆయిల్ యాడ్ చేసి మనం పొడి పొడిగా వండుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఈ దినుసులన్నీ వేయించుకోవాలండి। ముందుగా ధనియాలు వేసాను। ఈ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత మెంతులు ఇంకా ఆవాలు యాడ్ చేయాలి। ఇవి కొంచెం అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి। నువ్వులు చివర్లో యాడ్ చేయాలి, ఎందుకంటే ముందుగా వేస్తే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది। నువ్వులు కొద్దిగా చిటపట అనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను చూడండి। ఇవన్నీ వేగాక తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి। చూడండి బాగా వేగిపోయాయి కదా, ఇవి చల్లారనిద్దాం। ఈలోపు ప్రాసెస్లో చూద్దాం। స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఒక 5 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం శనగపప్పు యాడ్ చేయాలి। చూడండి పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, శనగపప్పు యాడ్ చేసుకుందాం। ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసి పెట్టుకున్నానండి చింతపండు। కొంచెం చిక్కగానే తీసుకోవాలి, మరీ ఎక్కువ వాటరీగా చేయకూడదు చింతపండు గుజ్జుని। ఇవన్నీ ఒకసారి బాగా వేగాక ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి। చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, మరీ థిక్గా లేదు, మరీ వాటరీగా లేదు, ఇలా ఉంది కదా। ఇది మరిగిన తర్వాత చిక్కబడుతుంది। చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి। మనం రైస్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి, మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చింతపండు పులుసుని మరగనివ్వాలి। కొంచెం కరివేపాకు యాడ్ చేశాను। ఈ పులుసు బాగా మరిగి ఆయిల్ అంతా పైకి కనిపించాలండి। చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి। ఇప్పుడు ఆ మసాలా దినుసులని దంచుకుందాం। కావాలంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, తక్కువ క్వాంటిటీ కదా అన్నట్టు నేను ఈ రోట్లో దంచుకున్నానండి। ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి, మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటే బాగా రుచిగా అనిపిస్తుందండి, చూసారు కదా ఇలా దంచుకోవాలి। ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క యాడ్ చేశానండి ఆ మరుగుతున్న పులుసులో, ఇది రుచిని బ్యాలెన్స్ చేస్తుంది, అంటే పుల్లగా లేకుండా రుచి బ్యాలెన్స్గా ఉండేటట్టు చేస్తుంది, టేస్టీగా కూడా అనిపిస్తుంది। ఇప్పుడు బాగా మరిగిపోయిందండి, ఇప్పుడు దింపేసుకోవచ్చు, పులుసు చిక్కబడింది।
ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని అందులో పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆవాలు యాడ్ చేయాలి. తర్వాత 4-5 మిరియాలు, ఒక 6 ఎండుమిర్చి యాడ్ చేశానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోండి, బాగా వేయించుకోవాలి. పల్లీలు మెత్తగా ఉంటే బాగోదు కదండి, అందుకే కొంచెం కరకరలాడేలాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక ఇవన్నీ మరిగిన చింతపండు గుజ్జులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం వండి చల్లార్చుకున్న అన్నం ఉంటుంది కదా, అందులో చింతపండు పులుసు వేసి కలుపుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తేనే ఈ రెసిపీకి బాగా రుచి వస్తుందండి. ఇది అచ్చం టెంపుల్లో తిన్న ప్రసాదం లాగే ఉంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.